dial over na paper. కురిసిన అకాల భారీ గాలి దుమ్ము వర్షానికి కల్లూరు మండలంలో మామిడి తోటలకు ఎక్కువగా నష్టపోవడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే సత్తుపల్లి నియోజకవర్గంలో ఐకేపీ ద్వారా అదేవిధంగా కొన్ని ప్రైవేట్ మార్కెట్స్ రెగ్యులర్గా నడిపేవి కూడా ఒక సుమారు 20 కొనుగోలు సెంటర్ల నుండి ఇప్పటివరకు 5000 పైన టన్నులు మామిడికాయ కొనుగోలు చేయడం జరిగింది. దురదృష్టం మంచి రేటు వచ్చేసరికి 30000 పైన ఇది పలికే సమయంలో నేను రావడం వల్ల వందలాది ఎకరాల్లో మామిడి తోట ఖమ్మం జిల్లాలోనే 20000 ఎకరాల పైన మామిడి సాగు అవుతున్న నియోజకవర్గం అసత్తుపల్లి అట్లాంటి చోట ఈ నష్టపోయింది. వాటి ప్రభుత్వం దృష్టికి ఈరోజు యాక్చువల్గా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రోగ్రాం కూడా ఉండే రద్దయింది సీఎం గారి దగ్గర రివ్యూ వల్ల. కలెక్టరేట్లో 14 మీటింగ్ ఉంది. తప్పనిసరిగా ఈ రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి, రైతు శ్రేయోభిలాషి, రైతు సంక్షేమమే తప్ప రెండోది లేదు. ఎందుకంటే భారతదేశంలో పండించిన ప్రతి గింజను కొనాలని చెప్పి భవిష్యత్తులో మండలానికి నియోజకవర్గాల్లో కూడా గిడ్డంగులు కట్టాలని నిన్న నుంచి సమీక్ష పెట్టి అయిపోక ఇయ్యాలకి మార్చారు. అందుకే ఖమ్మం జిల్లాకు మంత్రులు రావట్లేదు. కాబట్టి తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులకు ఎంతవరకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతూ హార్టికల్చర్ అధికారి కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా వచ్చారు. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం.